నిరుద్యోగ యువత పట్టుదలతో లక్ష్యాన్ని సాధించాలన్నారు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ నందు ఆర్మీ ఫిజికల్ అకాడమీలో ఉచిత శిక్షణ తీసుకున్న 1500 మందిలో 500 మందికి పైగా పోలీసు ఉద్యోగాలు సాధించారన్నారు. ఉద్యోగాలు సాధించిన వారిని అభినందించారు. కేసీఆర్ మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా నియమించడం సంతోషంగా ఉందన్నారు ఉప్పల వెంకటేష్. నుంచి 10 మందిలో నిలబడ్డారనే ఆలోచన వస్తే తెలుస్తుంది ఆ సంతృప్తి చాలా గొప్పది. ఆ సంతృప్తిని పొందినవాడు దాంట్లో నుంచి బయటికి రాలేడు. అందుకని మీరు కూడా అలాంటి మంచి సంతృప్తిని పొందాలి, మీ ఉద్యోగాలలో మంచి చేయాలి, మంచి ఆలోచనతో ముందుకెళ్లాలని కోరుకుంటూ మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మీ కన్న తల్లిదండ్రుల ఆశీస్సులు, ఆ పంచభూతాల ఆశీస్సులు, ఆ పరమేశ్వరుని ఆశీస్సులు, మీ కుటుంబాల భవిష్యత్తును ముందుకు తీసుకుపోవాలి, మీకు ఇంకా మంచి అవకాశాలు రావాలి. ఇప్పుడే తమ్ముడు చెప్పిండు కాన్స్టేబుల్ అయినా మళ్ళా ఎస్ఐ కొరకు వస్తాడు. మొన్న ఒక అతను ఎస్ఐ 64 మందిలో రాస్తున్న సందర్భంలో ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి అన్నా మేము గ్రూప్స్ రాస్తున్నా నేను ఎస్పీఐని తనుకొస్తా అని చెప్పిండు. ఒక మంచి పట్టుదల ఉండి ఒక అతను గ్రూప్స్ రాస్తున్నా ఐఎస్ఐ వస్తా అని చెప్పిండు. ఇలాంటి మంచి పట్టుదలను మీలో నింపుకొని ఒక గోల్ను నిర్ణయించుకొని ఈరోజు